ఇంటర్ మూల్యాంకనంలో అవకతవకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డీటీఎఫ్ డిమాండ్ చేసింది. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షులు తిరుపతి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్పొరేట్ కళాశాలల పట్ల ఈ ప్రభుత్వం అనేటువంటిది కొంత సానుకూల దృక్పథం ఉండడం ఫలితంగానే ఈ మొత్తం లోటుపాటు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్ని తెలంగాణ నుంచి వాళ్ళ వెళ్ళగొట్టాలి, మొత్తంగా వాటిని రద్దు చేయాలి, ఇవాళ ప్రైవేటీకరణను అదుపు చేయాలి, మొత్తంగా ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ఇవాళ జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని, అట్లాగే పర్యవేక్షణను మరింత పెంచాలని.